సార్ ఆగస్ట్ 11th న మణికొండలోని ల్యాంకో హిల్స్ అనే అపార్ట్మెంట్ లో ఒక పని మనిషి 21 అంతస్తు నుండి కింద పడిపోయి చనిపోయింది సార్. సో ఆ విషయంలో అసలు ఏం జరిగింది, కొన్ని నిజాలు బయటకు వచ్చాయంట, ఏంటి సార్? యా యాక్చువల్ గా 21 అంతస్తులో అంటే ల్యాంకో హిల్స్ అనేది హై రైజ్ బిల్డింగ్స్, 15 LH బ్లాక్. ఇందులో 21 అంతస్తు వెళ్ళి బాల్కనీ నుంచి ఆమె దూకి అర్ధరాత్రి కింద పడింది, ఆమె తల పగిలిపోయి చనిపోయింది. ఇది ఈ జరిగిన మామూలుగా అయితే ఇట్లాంటి జరిగినప్పుడు విపరీతంగా న్యూస్ రావడం, మెయిన్ స్ట్రీమ్లో అన్నింటిలో రావడం జరుగుతుంది. కానీ ఈమెది ఏ మెయిన్ స్ట్రీమ్లో కూడా పెద్దగా రాలేదు. ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్లో మాత్రమే, అది కూడా ఆ ఛానల్కి ఎవరో మెసేజ్ పెడితే వాళ్ళు వెళ్ళి విచారిస్తే కొద్దిగా వివరాలు తెలిసాయి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే. ఆ ల్యాంకో హిల్స్ అపార్ట్మెంట్ అయితే దగ్గరకు కూడా రానివ్వట్లేదు. ఒక ఛానల్ ధైర్యం చేసి వెళ్ళి వాళ్ళ అపార్ట్మెంట్ ముందు రిపోర్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి వాళ్ళని పంపించేస్తున్నారు, చాలా గొడవ పడుతున్నారు. వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు గొడవ చేస్తున్నారు అక్కడ. నిజానికి అది రోడ్లో ఉన్నారు, అపార్ట్మెంట్లో కూడా లేరు. వాళ్ళు అపార్ట్మెంట్లో ఎలాగో పంపారు, బయట రోడ్డు మీద ఉంటే కూడా అతను వచ్చి అబ్జెక్ట్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ తరిమేస్తున్నారు. అంటే అది మనకు తెలుసు ల్యాంకో రాజగోపాల్ వాళ్ళ కన్స్ట్రక్షన్ అది. దాని తర్వాత అక్కడ ఏం జరిగినా కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చూసుకున్నారు. గత 3 ఏళ్లలో చాలా జరిగాయని చెప్తున్నారు. లాస్ట్ 3 ఏళ్లకు ముందు 2020లో కూడా 15th ఫ్లోర్ నుంచి ఒక ఆమె చనిపోయింది ఇలాగే. అప్పుడు కూడా అది బయటికి రాలేదు న్యూస్. సో 3-4 సంఘటనలు ఈ బ్లాక్లోనే జరిగాయని చెప్తున్నారు. అయినా కూడా న్యూస్లు బయటికి రానియకుండా దాని మీద దర్యాప్తు సక్రమంగా కొనసాగకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇది చూసినప్పుడు ఈమె పేరు బిందుశ్రీ. అక్కడ ఒక అతను కేర్ టేక్ పూర్ణచంద్రరావు అనే ఒక అతను ఉన్నాడు. అతని ఇంట్లో కేర్ టేకర్గా 8 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు అసలు ఆ పూర్ణచంద్రరావు ఎవరు, ఆయన ఏం జాబ్ చేస్తాడు లేదా ఏ వ్యాపారం చేస్తాడు, ఆయన ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏ విషయాలు ఇప్పటి వరకు మీడియాకి బయటికి రాలేదు. పోలీసులు చెప్పట్లేదు, పోలీసులు మేము ఇంకా దర్యాప్తులను ఏవి చెప్పామంటున్నారు. అక్కడ ఐఓ అందుబాటులో లేడు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, దాని ఇన్ఛార్జ్ సిఐ సమాధానం చెప్పట్లేదు, ఇటు పోలీసులు చెప్పట్లేదు, అటు అపార్ట్మెంట్లో లోపలికి రానివ్వట్లేదు. పోనీ వాళ్ళ తమ్ముడు కిరణ్ అని ఆ అబ్బాయితో మీడియా మాట్లాడింది, ఆ బిందుశ్రీ తమ్ముడితో. ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. ఆ పూర్ణచంద్రరావు అని ఆయన ఏం చేస్తాడంటే కూడా అబ్బాయి కూడా చెప్పలేకపోతున్నాడు. ఇంట్లో పూజలు చేస్తారండి అంటున్నాడు అబ్బాయి. ఇంట్లో పూజలు చేస్తాడు సరే, ఆయన ఏమి జాబ్ చేస్తాడు, ఆయన కంపెనీ ఉంటే కంపెనీ ఏంటి, ఏమి చెప్పట్లేదు. అంటే వాళ్ళకు కూడా తెలియదు, మరి అక్క 8 ఏళ్ళకి పనిచేస్తుంది, ఈ కిరణ్ అనే అబ్బాయికి అక్క ఏం చేస్తుందో చెప్పట్లేదు. ఇప్పటికి నాకు అన్యాయం జరిగిందని నాకు న్యాయం చేయండి అని అంటున్నాడే కానీ ఆ అబ్బాయి కూడా, అక్కకేం ప్రాబ్లము, ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా లేకపోతే ఎవరైనా అక్కడ నుంచి తోసేశారా అనేది కూడా అబ్బాయి నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు. ఆ అబ్బాయి చెప్పే దాంట్లో కొన్ని విషయాలు గ్రహిస్తే ఏమొస్తుందంటే, ఈమె 8 ఏళ్లకు ముందు అక్కడ కేర్ టేకర్గా చేరింది, 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి పాప పుట్టింది. అక్కడ పూర్ణచంద్రరావు వాళ్ళ భార్య ఇద్దరు ఉంటారు, ఈమె కూడా అక్కడే ఉంటుంది ఒక గదిలో కేర్ టేకర్గా. ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, ఈ పూర్ణచంద్రరావు కన్నడలో సినిమాల్లో నటించాడు ఇంతకుముందు. సో అతనికి కొంత పలుకుబడి ఉంది, కొంత డబ్బులు అవి ఉన్నాయి, ఏ వ్యాపారం చేస్తున్నాడని తెలీదు. అయితే ఆమె కేర్ టేకర్గా గతంలో ఈ బిందుశ్రీ వాళ్ళ బంధువు అక్కడ పనిచేసింది, ఆమె ఈమెని రికమెండ్ చేసింది. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు తూర్పు గోదావరి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఈ బిందుశ్రీ వాళ్ళు. సో ఆమె పనిచేసింది మంచి వాళ్ళు, వీళ్ళు బాగా చూసుకుంటారని చెప్తే 6 వేలకి చేరింది అక్కడ. అప్పట్లో 8 ఏళ్లకు ముందు 6 వేల రూపాయలకి జాబ్లో చేరింది. ఈమె లక్ష్యం ఏంటంటే జీవితంలో ఒక చిన్న ఇల్లు అన్నా కట్టుకోవాలి ఎక్కడన్నా. అది ఆయన పూర్ణచంద్రరావు ఏమని చెప్పాడంటే, నీ జీతంతో నీ వల్ల కాదు, నువ్వు నాతో బాగుంటే నేను నీకు ఇల్లు చేస్తాను అని చెప్పాడని. సో ఈమె అందంగా ఉంటుంది కాబట్టి అతను మెల్లగా ఆమెని మచ్చిగ చేసుకున్నాడని, అఫేర్లోకి దించాడనేది ఒక
వెర్షన్ అనమాట. దాంతో అఫేర్ కంటిన్యూ అవుతుంది. ఈ పేరుతో అతను మెల్లమెల్లగా కొద్దిగా డబ్బులు ఆమె జీతం అంతా కూడా లాగేయడం మొదలుపెట్టి ఆమె ఫ్రీగా ఆల్మోస్ట్ ఫ్రీగా భోజనం పెడితే ఫ్రీగా పనిచేస్తుంది. జీతం అంతా అతనే తీసుకుంటున్నాడు. ఆ రకంగా ఇప్పటికీ 12 లక్షలు అతనికి పోగైనాయని చెప్తున్నారు. గోల్డ్ కూడా అమ్మిచ్చారు. ఆమె జీతం అయితే అంత అవ్వదు, గోల్డ్ కూడా కొంత అమ్మిచ్చారు. ఎందుకంటే నేను ఇల్లు తీస్తాను మీకు, మీకు కొంత కొంచెం అమౌంట్ ఏంటి చాలు, మిగతాది నేను ఇస్తాను అని చెప్తున్నాడు. రెండోది ఆమెకి, నాకు ఇక్కడ కూడా సినిమా వాళ్ళు చాలామంది తెలుసు, నీకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తాను, నువ్వు అందంగా ఉంటావు కాబట్టి నీకు క్యారెక్టర్లు వస్తాయి, ఆ రకంగా కూడా నీకు రికమెండేషన్ వస్తుంది అనేది కూడా ఆమెని నమ్మించాడని చెప్తున్నారు. సో ఈ రకంగా ఆమె ఎప్పుడైతే నమ్మి అతనితో అన్ని రకాలుగా సరెండర్ అయిపోయిందో, ఇతను చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలే. ఇటు ఇల్లు ప్రయత్నాలు ఏం చేయలేదు, అటు సినిమాల్లో ఛాన్సులు ఇప్పించడానికి ఏమి ప్రయత్నాలు చేయలేదు. దాంతో ఈమె ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఈమె ఇంటిని చూసుకోవాలి, తన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ తనకే తన కళ అయిన ఇల్లుని కట్టుకోవాలి. రెండోది ఆమెకి 28 ఇయర్స్, ఏజ్ అయిపోతుంది, ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ప్రెజర్ వస్తుంది పెళ్లి చేసుకోమని. సో పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఆమెకి ఉన్న సమస్యలు. అయితే అదే టైంలో అతను ఏం చేశాడంటే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. ఈ మీద మోజుపోయింది, 8 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకొక ఫ్రెష్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి కేర్ టేకర్కి పెడుతున్నాడు. దాంతో ఈమెకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అంటే ఇప్పుడు నన్ను మెల్లగా తరిమేస్తాడు ఇతను, ఈ డబ్బులు ఇవ్వట్లేదు, దాంతో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య. నా డబ్బులన్నా ఇచ్చేది నేను వెళ్ళిపోతానని, లేదు నేను నీకెందుకు నువ్వు ఉండు నేను చూస్తాను అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు, అలా గొడవలు పెరుగుతున్నాయి. సో ఆ అమ్మాయికి ఏంటంటే అన్ని రకాల హోప్ అనేది పోయింది లైఫ్లో. అంటే ఇతను డబ్బులు ఇవ్వడు, ఇతను వేరే అమ్మాయిని పెట్టుకున్నాడు, మనకి జాబ్ కూడా తీసేస్తాడు, సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయాలి అన్న ఒక ఇది పోయింది. రెండోది ఇతనితో ఒక రకంగా అటాచ్మెంట్ కూడా వచ్చింది ఆమెకి. సో సడన్గా ఆమెని రోడ్లోకి పంపిస్తే రోడ్డు మీదకి ఏమవుతుంది నా లైఫ్ అన్న ఒక బాధ వచ్చేసింది. దాంతో ఆమె చనిపోయింది అనేది ఒక వెర్షన్. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుండేది, వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు ఈ అమ్మాయి మీద, వాళ్ళ నా ఫాదరు, ఆయనైతే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పెరిగేది కాదు, ఖచ్చితంగా ఎవరో తోసేస్తుంటారు, ఒకవేళ ఆత్మహత్య చేసుకునేటైతే టెర్రస్ మీదకి వెళ్ళి చేసేది, 21వ అంతస్తుకి వెళ్ళి బాల్కనీ నుంచి ఎందుకు చేస్తుంది, వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు చేసింది, సో ఇదంతా ఏదో ఉంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి అతనే ఏమన్నా ఈ అమ్మాయి టార్చర్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు, ఈమెకి ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ మాట వింటారు. రెండోది అపార్ట్మెంట్ కమిటీ కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ బయట వస్తే రేపు వాళ్ళకి అపార్ట్మెంట్లు సేల్ అవ్వడానికి కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ హత్యలు జరుగుతున్నాయండి, అందుకని వాళ్ళు ఇవన్నీ సేవ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ అమ్మాయి తరపున ఏ సంఘం కానీ ఏమి కానీ నిలబడి ఫైట్ చేసే పరిస్థితి లేదు. సో బంధువులు లేరు, అందువల్ల పోలీసులు కూడా 174 CRPC కిందనే దీన్ని నమోదు చేశారు. అంటే అనుమానాస్పద మృతి. ఫైనల్గా వాళ్ళు ఆత్మహత్య కిందకి దీన్ని పెట్టేసి కేసు క్లోజ్ చేస్తారు, ఎవరిని ముద్దాయిలుగా చేర్చరు, ఇది జరగబోయేది అంతే.